జై శ్రీ జైల్ ఫార్మ్ పార్క్ ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా నవీన్ హైదరాబాద్ 50% డిస్కౌంట్ ఆన్ మ్యాజిక్ పాస్. మీడియా సోదరులందరికీ నమస్కారం. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతసేపు చాలాసేపు మీరు వెయిట్ చేశారు. ఇప్పుడే మా అధినేత పవన్ కళ్యాణ్ గారితో నాతో సుదీర్ఘమైన భేటీ సార్తో వేయడం జరిగినది. దాదాపు చాలా రోజుల తర్వాత 45 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారితో చర్చించాను తిరుపతిలో జరుగుతున్న పరిస్థితులు. అలాగే ఆర్ఎస్ శ్రీనివాస గారి అభ్యర్థం పైన మనం ఎలా గెలిపించాలని సార్ చెప్పారు. ఏ కారణంతో ఇక్కడ సీటు ఇవ్వాలి అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘంగా అందరికీ మంచి వెలికి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే నన్ను కూడా రాబోయే 2 నెలల్లో నీ భవిష్యత్తు నేను చూసుకుంటా, నీకు నేను భరోసా ఇస్తా, ఉన్నత స్థాయికి తీసుకెళ్తా. ఇప్పటిలాగే ఎప్పుడు కూడా నువ్వు వైసీపీ నేతల్ని నిద్రపోని కూడా రాత్రులు ఎన్నో గడిపించాలని చూసుకోవాలి. రాబోయేది మన ప్రభుత్వమే. చంద్రబాబు గారు అలాగే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి 3 కూటమిలు మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఖచ్చితంగా నీ కష్టం 2014 ముందు నుంచి నువ్వు పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది. నువ్వు ఎప్పటికీ నా ఇంట్లో మనిషి, నా తమ్ముడు లాంటివి, నీకు నీ జీవితం నీ భరోసా నాది భరోసా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషంగా వ్యక్తం చేసి ఇద్దరం చాలాసేపు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. ఇంకొక 10 నిమిషాల్లో ఆ వీడియో ఫొటోస్ కూడా రాగానే షేర్ చేస్తాను. చాలా ధన్యవాదాలు మీడియా వాళ్ళకి కూడా, ఎందుకంటే గత 25 రోజులుగా నేను ఈ తిరుపతి ఇష్యూ మీద నేను అభ్యర్థికి సహకరించకపోవడంపై కళ్యాణ్ గారు ఆరాధిస్తారు. అన్ని వివరాలు వివరించాను. ఖచ్చితంగా రేపటి నుంచి అభ్యర్థి ప్రచారంలో నేను పాల్గొమన్నారు, ప్రచారంలో పాల్గొంటున్నాను. అభ్యర్థి విజయానికి గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చాను. పవన్ కళ్యాణ్ గారికి అన్ని డేటా ఉంది. తిరుపతిలో ఏం జరుగుతుందో ప్రతి డేటా ఆయన చేతిలో ఉంది. తిరుపతిలో ఎలా ఉంది పార్టీ పరిస్థితి, తిరుపతిలో అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది, ప్రతి ఒక్క మనిషి అప్డేట్ పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉంది. కాబట్టి మేము చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి. ప్రతి విషయం ఆయనే చెప్పాడు, అన్ని మాకున్నా ఎక్కువ అని బాగా తెలిసింది. కాబట్టి ఒకటే ఆయన చెప్పినట్టు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు హామీ మాకంత ఇచ్చారు. కాబట్టి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి మనుషులుగా ఎప్పటిలాగే కలిసి పెలిసి పనిచేస్తాం. రేపటి నుంచి ఆర్ఎస్ శ్రీనివాస గారి ప్రచారంలో నేను పాల్గొంటున్నాను. అదేవిధంగా మా అందరి భవిష్యత్తు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను భరోసా నేనున్నాను అని భుజం తట్టి నన్ను పంపించారు. చాలా ఆనందకరం. 40 నిమిషాల సుదీర్ఘమైన చర్చ జరిగింది. మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు. జై హింద్, జై జనసేన. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.